బాధ్యత తీసుకున్నవాడికి ఎంతైనా పని ఉంటుంది. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వ్యక్తి ఏది లెక్క పెట్టుకోరు. తిత్లీ మీరు చూశారు, పండగలున్నాయి, ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేసి ఎవ్రీ మండలానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక మంత్రిని పెట్టి తిరిగి నార్మల్సీ వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి వచ్చాను నేను. ఉదుహుద్ 10 రోజులు బస్సులో ఉండి మళ్ళీ నార్మల్సీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత తిరిగి వచ్చాను. సూపర్ సైక్ మనం హరికేన్ 96-97 నేను ఆ రోజు అక్కడికే వెళ్ళి రాజమండ్రి కేంద్రంగా ఉండి రాజమండ్రిలో పడుకొని సెక్రటరేట్ అంతా అక్కడి నుంచి రన్ చేసి నార్మల్ స్థితి నాకు వచ్చాను. హైదరాబాద్లో వరదలు వస్తే హైదరాబాద్ సెక్రటరేట్ పక్కనే ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్, సెక్రటరేట్ నుంచి ఆపరేట్ చేయాల, మున్సిపల్ కార్పొరేట్ ఆఫీస్ ఆపరేట్ చేశా. ఆ ఫోకస్ కోసరం, అలర్ట్ కోసరం, ఒక నమ్మకాన్ని కల్పించడం కోసరం, ఒక భరోసా ఇవ్వడం కోసరం మీరేం చేశారు? ఎక్కడో శ్రీకాకుళంలో సైక్లోన్ వస్తుంటే అది క్రాస్ అయి భువనేశ్వర్ టచ్ అయ్యి హిట్ చేస్తే భువనేశ్వర్ ఆ రోజు ఉండే ముఖ్యమంత్రికి నేనే ఫస్ట్ ఫోన్ మన ఎస్పీ శ్రీకాకుళం చేసి ఇచ్చాడు. 99 సూపర్ సైక్లోన్, అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్. అది వర్షాలు పడితే లెక్కలేదు, వరదలు వచ్చిన లెక్క పెట్టలేదు, ప్రజలు చనిపోయిన లెక్కలేదు. అంటే మీకు ఒక బాధ్యత లేదు, తిరిగి మాట్లాడితే మా మీద దాడి చేస్తారు. పోలవరం దెబ్బతిన్నా లెక్కలేదు, అమరావతి నాశనమైన లెక్కలేదు. ఏది ఏమైనా ఇలాంటి ప్రభుత్వం ఉండడం మనందరికీ దురదృష్టం.